జై హింద్ కమాండోస్. కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వెళ్తున్నటువంటి అభ్యర్థులు మీతో పాటు ఎలాంటి ఆర్టికల్స్ తీసుకెళ్లాలి అనే దానికి సంబంధించి మేల్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి వీడియో అండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. అదేవిధంగా మీకు ఈ పీడిఎఫ్ కూడా మన యొక్క ఎగ్జామ్ సెట్ అప్లికేషన్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది, ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి టూత్పేస్ట్ అండి. రైట్, అదేవిధంగా టూత్పేస్ట్ మీరు ఏది వాడితే అదే అండి టూత్పేస్ట్. అదేవిధంగా టూత్బ్రష్, టంగ్ క్లీనర్, అదేవిధంగా షేవింగ్ జిల్లెట్ మిషన్. నేను షేవింగ్ చెయ్యా, నేను మిషన్ మాత్రమే పెడతా అంటే నడవదు. ఓకేనా, అర్థమైంది కదా క్లియర్గా. షేవింగ్ జిల్లెట్ మిషన్, అదేవిధంగా బ్లేడ్స్కి సంబంధించినటువంటి ప్యాకెట్ ఉంటుంది మీకు తెలుసు 3 to 5, అది తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అది 1 మంత్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మీరు బయటికి వెళ్తూనే ఉంటారు కాబట్టి తెచ్చుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ వీటితో పాటు షేవింగ్ ఫోమ్ అండి. రైట్, షేవింగ్ ఫోమ్ కొంతమందికి ఏంటంటే క్రీమ్ పెట్టే అలవాటు ఉంటుంది. ఒకవేళ కనుక క్రీమ్ పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు లోషన్ వాడాల్సి వస్తుంది అండి. ఎందుకోసం అంటే మన స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లోషన్ వాడతారు. బట్ షేవింగ్ ఫోమ్ అలవాటు చేసుకోండి. రెండు రెండు క్యారీ చేసే బదులు ఫోమ్ అనేది బెటర్ అండి. దానిలోనే మనకు లిక్విడ్తో అది మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి అది బెటర్, షేవింగ్ ఫోమ్. అదేవిధంగా ఫేస్ పౌడర్ కొద్దిగా అందం కనబడడానికి అప్పుడప్పుడు పెట్టుకోవాల్సిందే కదా. రైట్, అదేవిధంగా కొంతమంది ఫేస్ లోషన్, మన పరేడ్లు చేస్తుంటాం డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఫేస్ లోషన్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి బాడీ స్ప్రే అండి. రైట్, బాడీ స్ప్రే అది అలవాటు ఉంటే నెక్స్ట్ అది అవసరం లేదు, మీ ఇష్టం అండి అది. నెక్స్ట్ సీజర్ అండి. మనకు ఇక ఏది యముడు లాంటి సింహం లాంటి మీసాలు వస్తాయి కదా అప్పుడప్పుడు కటింగ్ కోసం. అదేవిధంగా మిర్రర్ అండి. మనం ఎలాగో మిర్రర్ తెచ్చుకుంటే తెచ్చుకోండి, లేకుంటే లేదు. ఎందుకు లే మిర్రర్ వట్టిగా అని అనుకుంటే మొబైల్ ఉంది కదా, మొబైల్లో చూడాలి మనం షేవింగ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కోకోనట్ ఆయిల్ స్మాల్ అండి. కోకోనట్ ఆయిల్ తెలుసు కదా మీకు, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఇంకేదైనా ఆయిల్ మీరు హెయిర్స్కి పెట్టుకోవడానికి కాబట్టి అదొకటి. ఈ కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పాలిష్, మన షూకి సంబంధించినటువంటి పాలిష్ మీద అప్పుడప్పుడు గడగట్టినట్లయితే ఆ యొక్క ఆయిల్ తోటి చేస్తే కొద్దిగా డార్క్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇక్కడ చెప్పాము అందుకే షేవింగ్ లోషన్, షేవింగ్ క్రీమ్ వాడేవారు లోషన్ తీసుకోండి. షేవింగ్ క్రీమ్ వాడేవారు లోషన్ ఉంటుంది తెలుసు కదా. రైట్, ఫోమ్ వాడేవారికి లోషన్ అవసరం లేదని ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగింది. రైట్, నెక్స్ట్ నెయిల్ కటర్, మీకు అందరూ తెలుసు నెయిల్స్కి సంబంధించి కటర్. అదేవిధంగా షేవింగ్ కిట్ బ్యాగ్ అండి. షేవింగ్కి సంబంధించి కిట్ బ్యాగ్ తెలుసా మీ అందరికీ, నార్మల్గా కిట్ బ్యాగ్స్ అనేది ఇంత ఉంటుంది. ఓకేనా. ఈ ఐటమ్స్ ఇందాక నేను మీద చెప్పినటువంటి ఏవైతే టూత్పేస్ట్ కానివ్వండి, బ్రష్ కానివ్వండి, టంగ్ క్లీనర్ కానివ్వండి, అదేవిధంగా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో మన ఫోమ్ కానివ్వండి, ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ లేవడంతో అది మన బెడ్ పక్కకు ఉండాలి, మన మెత్త పక్కకు ఉండాలి, ఏదైతే పిల్లో ఉంది కదా ఆ పిల్లో పక్కకు ఉండాలి. దాన్ని పట్టుకొని ఇక వెళ్ళిపోవడం అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు, ఇక దాన్ని పట్టుకోవాలి వెళ్ళిపోవాలి. అదేవిధంగా చెప్పులు కూడా బాత్రూమ్కి వెళ్ళడానికి. ఓకేనా. రైట్, ఇక టవల్ అండి, మీకు ఆల్రెడీ తెలుసు. అదేవిధంగా బకెట్ ప్లస్ మగ్. ఇక్కడ నెయిల్ కటర్ కొనేటప్పుడు తప్పకుండా మేము ఇక్కడ యాడ్ చేయలేదు, ఆ పైన మర్చిపోయాను, ఇయర్ స్టిక్స్ తెలుసు కదా, ఇయర్ స్టిక్స్. మనకు డస్ట్ అనేది చెవి లోపలికి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇయర్ స్టిక్స్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. అదేవిధంగా దూది కూడా తెచ్చుకుంటే తెచ్చుకోండి. కొద్దిగా దూది అనేది, దూది ఎందుకు అంటున్నాను అంటే ఎప్పుడైనా మనం ఫైరింగ్ రేంజ్కి వెళ్తాం, ఫైరింగ్ రేంజ్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ అనేది గిర్ర గిర్ర చెవిలోకి పోతుంది, ఆ టైంలో మనం పెట్టుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అదొకటి తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ఇయర్ స్టిక్స్. అదేవిధంగా దూది, కొద్దిగా దూది సరిపోతుంది, జస్ట్ చెప్తున్నాను. ఓకే, ఇక అది కూడా ఎవడో ఒకటి తీసుకొస్తాను నేను తెచ్చుకున్నాను అనే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఈ వీడియో చూసి నవ్వుతారు అలాంటి నేనే అని. అలాంటి వాళ్ళ బాబు అరే ఒకటి గుర్తుపెట్టుకొని వేరేటోని ఇవ్వబుద్ధి కాదు, ఒకసారి ఇస్తాడు ఆ తర్వాత వీడిని ఇలాంటి వాడేరా అనిపిస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ బకెట్ ప్లస్ టవల్ అయిపోయింది, బకెట్ ప్లస్ మగ్, బాతింగ్ సోప్స్, అదేవిధంగా వాషింగ్ సోప్స్, బాతింగ్ సోప్స్, వాషింగ్ బట్టలు ఉతుకోవడానికి, అదేవిధంగా స్నానం చేయడానికి. ఈ డెటాల్ హ్యాండ్ వాష్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రా బాబు. ఎందుకోసం అంటే మనం పరేడ్ చేసేస్తాం మార్నింగ్ రావడంతో తప్పకుండా డెటాల్ హ్యాండ్ వాష్ తోటి క్లీన్ చేయండి, సోప్ వాడకండి. సోప్ మళ్ళీ ఫేస్కి పెట్టుకునే ఉంటుంది, మళ్ళీ అదేవిధంగా బట్టలు కాకుండా డెటాల్ హ్యాండ్ వాష్ దానికే పెట్టండి. మనం బాత్రూమ్కి వెళ్ళినా కానీ ఇలాంటి గ్రౌండ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేసినా కానీ మనకు కొద్దిగా ఈజీ వే. ఓకేనా, తప్పకుండా అది డెటాల్ హ్యాండ్ వాష్ తెచ్చుకోండి మీతో పాటు. అదేవిధంగా హ్యాంగర్స్ అండి. ఈ హ్యాంగర్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి యూనిఫామ్ అంటే పిచ్చి ఉంటుంది, అదేవిధంగా ప్రాపర్గా ఉండాలనుకునే వాళ్ళు కొద్దిగా హ్యాంగర్ తెచ్చుకుంటే ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు మన యొక్క బెడ్కి ఏదైతే ఉందో దానికి ఎలా తీసుకుంటే మార్నింగ్ లేవడంతో ఆ టీషర్ట్ కానీ ఆ షార్ట్ కానీ వేసుకొని వెళ్ళిపోవచ్చు. రైట్, వాషింగ్ బ్రష్ అండి. వాషింగ్ బ్రష్, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ బ్రష్. అదేవిధంగా ఒకటి జావా అంటారు, మీ అందరికీ తెలుసు ఇట్లా రౌండ్గా ఉంటా చూసిరా, దాన్ని జావానే అంటారు, మరి ఏదో అంటారు స్క్రాపర్ టైప్లో ఉంటుంది అవునా కదా, అది కూడా ఒకటి తెచ్చుకోండి. ఎందుకోసం అనంటే దానివల్ల మీరు రన్నింగ్ చేసేటటువంటి షూలు ఉంటాయి చూసిరా, రన్నింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే షూలను నార్మల్గా మొత్తం నీళ్ళ ఇట్లా ముంచే అది అవసరం లేదు. అది జావా ఉంటే ఏమవుతుందంటే జస్ట్ సోప్ ఇట్లా అట్లా వేయాలి, ఇట్లా ఇట్లా కడగాలి, అప్పటికప్పుడు తుడిచేస్తే ఎక్దమ్ నీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోరి. ఓకేనా. రైట్,
నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు రా బాబు కేవలం 1 మినిట్ కూడా పట్టదు, నేను ఇప్పుడు కూడా షేవింగ్ 30 సెకండ్స్, 1 మినిట్ లోపే షేవింగ్ కంప్లీట్ చేస్తా రైట్. అదేవిధంగా ఈ షూ అనేది వితిన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో షూ అనేది ఎక్దమ్ క్లీన్ అయిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ హ్యాంగర్స్ అయిపోయింది, వాషింగ్ బ్రష్ అయిపోయింది, అదేవిధంగా ఉజ్వాల బ్లూ నీల్ ఇది తప్పకుండా అండి మన టీషర్ట్కి వేసుకోవడానికి. అదేవిధంగా నెక్స్ట్ షాంపూ అండి, మీరు షాంపూ వాడతారా ప్యాకెటే తెచ్చుకోండి బెటర్, బాటిల్ తెచ్చుకుంటే అక్కడ తీసుకెళ్ళాం మనకు ఎవడో ఒకటారే మామయ్య ఎరా అంటాడు, ఎరా అంటాడు ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేస్తాడు కాబట్టి షాంపూ ప్యాకెట్లు వాడేవారు రైట్. నెక్స్ట్ బెడ్షీట్స్ అండి, బెడ్షీట్స్ అనేవి ఒకటి లేదా రెండు అది మీ ఇష్టం, ఒకటి మ్యాక్సిమం తెచ్చుకోండి. ఎందుకోసం అంటే బెడ్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి బెడ్షీటే వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళడంతో ఇస్తారా మళ్ళీ కొత్తగా వచ్చేవరకు ఆగమంటారో తెలియదు కాబట్టి ఎందుకేమైనా 1 ఆర్ 2 అయితే తీసుకుని వెళ్ళండి. ఒకటైతే కప్పుకోవడానికి కావాల్సిందే అది మీ పర్సనల్, కానీ బెడ్ మీద మాత్రం వాళ్ళు ఇచ్చింది వేసుకోవాలంటారు కాబట్టి అది ఇచ్చే వరకు మరి మీది టెంపరీ అరేంజ్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఒకటేమో పల్చది ఒకటైతే కప్పుకునేది. ఓకేనా రైట్. ఇక నెక్స్ట్ పిల్లోస్, పిల్లోస్ అంటే తెలుసు కదా ఒక తెచ్చుకునే అలవాటు ఉంటే, ఇక ఏది ఈ కాలంలో కొత్తగా పిల్లోస్ వచ్చాయి ఏంటిది గాలి ఎయిర్ పిల్లోస్ అవునా, అది అలవాటు ఉంటే అది, లేదంటే నాకు పిల్లోనే అలవాటు లేకుంటే లేదు, ఏ నేను ఏదో ఒకటి ఎట్లాగూ నా బ్యాగ్ తెచ్చుకుంటున్నా కదా చిన్నది ఒక బ్యాగ్ హ్యాంగ్ ఆ బ్యాగ్ వేసుకుని కింద పడుకుంటా అంటే మీ ఇష్టం అది బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్ రైట్. నెక్స్ట్ ఈ పిల్లో వెళ్ళి తీసుకుని వెళ్ళడానికి టైం వేస్ట్ అంటే ఏం చేయండి అంటే ఒక 1 వీక్ పాటు సైలెంట్గా ఉండండి, ఎట్లాగో వారం తర్వాత మీకు బయటికి పంపిస్తారు కదా ఆ టైంలో కొనుక్కొని తెచ్చుకోండి, 152 రూపాయలకు వస్తుంది కాబట్టి మళ్ళీ బరువుని ఎందుకు మోసుకొని పోవడం అక్కడ దాకా. అర్థమవుతుందని నేను చెప్పేది, పిల్లో అదే తీసుకుని వెళ్ళకండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి 1 వీక్ 10 డేస్కో మీకు బయటికి పంపిస్తారేమో తెచ్చుకోమని వీక్లీ సండే సండే అలా ఆ టైంలో వెళ్ళినప్పుడు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే రైట్. మళ్ళీ అదే 9 నెలల వరకు అది ఎలాగో పనిచేస్తుంది అచ్చేటప్పుడు అక్కడనే వారేస్తే అయిపోతుంది రైట్. ఇంకా నెక్స్ట్ చప్పల్స్ అండి, వాష్రూమ్ కోసం చప్పల్ సపరేట్ పెట్టుకోండి. అదేవిధంగా సైండిల్స్ అండి, ఎలాగో మనం షూ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా షూ వేసుకొని తిరుగుతాం కాబట్టి ఇక షూలు ఎవరు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి, నా దగ్గర అడి డాష్ ఉన్నాయి, నా దగ్గర ఇంకో డాష్ ఉన్నాయంటే ఏది పనికిరాదు, ఆల్రెడీ వేసుకొని వేసుకొని మన చెప్పులు మొత్తం అవే ఉంటాయి కాబట్టి ఈ సైండిల్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. ఇక వైట్ వీ ట్రైనింగ్ టీషర్ట్ ఇది ఇప్పుడైతే యాక్చువల్లీ అంతకుముందు ఏంటంటే వీ టైప్ ట్రైనింగ్ టీషర్ట్ ఉండేది, ఇప్పుడు కొత్తగా కాలర్స్ ఇప్పుడు మీరు వెళ్ళారు కదా కాలర్ తోటి ఇక్కడ లోగో అలాంటివి మరి అది ఇస్తారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఒకవేళ తెచ్చుకునే అలవాటు ఉంటే ఒక్కటి తెచ్చుకోండి. ఓకేనా రైట్. ఇది దొరుకుతుందండి మీకు ట్రైనింగ్ సెంటర్లో కూడా దొరుకుతుంది, వీ ట్రైనింగ్ ఏది మన షాప్లలో దొరుకుతుంది. ఓకేనా రైట్. లేదు అంటే ఇప్పుడు ఎలాగో ఒకటి ఇచ్చారు కదా అది సరిపోతుంది దాంతో గడిపేయచ్చు. ఇక షూ పాలిష్లు 2 లేదా 3 లేదా 4 లేదా ఎన్ని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి అయితే ఒక 2 తెచ్చుకొని సరిపోతుంది. ఇక పాలిష్ బ్రషెస్ అనేవి 2 రకాలు ఉంటాయండి, ఒకటి హార్డ్ బ్రష్, ఒకటి స్మూత్ బ్రష్, అది కూడా తెచ్చేసుకోండి. అదేవిధంగా ముల్తాన్ మట్టి అండి, ఇది ప్రస్తుతానికి అయితే అవసరం లేదు అంటే కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఏంటి అంటే వీక్లీ వన్ చెకింగ్ చేస్తారు మీ యొక్క బెల్టులు ఎలా ఉన్నాయని, అప్పుడు మాత్రం ముల్తాన్ మట్టి మనం బెల్ట్కి పెడుతుంటాం కాబట్టి అది బేస్డ్ ఆన్ సరే మీ ఇష్టం, ఒకటైతే తీసుకొని వెళ్తా 10 రూపాయలకి వస్తుందిగా తీసుకొని వెళ్తా అంటే తీసుకుని వెళ్ళండి, 10 రూపాయలు 15 రూపాయలకి వస్తుంది. ఓకేనా. ఇక వాళ్ళు అడుగుతలేరంటే నీ ఫేస్కి పెట్టుకో చాలా అందంగా తయారవుతుంది దెబ్బకు. ఓకే రైట్. నెక్స్ట్ పిత్తల్ పాలిష్ అండి, పిత్తల్ పాలిష్ అనేది కూడా ఒకటి ఉంటుంది, మీ యొక్క వెబ్ బెల్ట్ ఇస్తారండి మీకు ట్రైనింగ్లో ఆ బెల్ట్కి పెట్టేటటువంటి పిత్తల్స్ ఉంటాయి వాటికి పిత్తల్ పాలిష్ చేస్తారు. అదేవిధంగా క్లాత్ అండి, షూ తుడుచుకోవడానికి ఒక క్లాత్ పెట్టుకోండి షూ తుడుచుకోవడానికి, మళ్ళీ అది కూడా ఎవడో ఒకటి తీసుకొస్తాడుగా అనే ఫీలింగ్తో ఉన్నా కానీ రైట్. వీటన్నిటికి సంబంధించి ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకోండి, ప్లాస్టిక్ బాక్స్ లేదా ప్లాస్టిక్ కవర్, వీటన్నిటికి సంబంధించి ఇగో బ్రషెస్ పాలిష్ బ్రష్ కానీ షూ పాలిష్ కానీ ఈ యొక్క పిత్తల పాలిష్ ఇవన్నీ ఒక కిట్, ఇక అది ఓన్లీ కేవలం షూలు క్లీన్ చేసుకోవడానికి షూకి సంబంధించి అనేటటువంటి ఒక ప్లానింగ్ అనేది మీకు రావాలి. ఇందాక మన షేవింగ్ కిట్కి ఎట్లయితే బ్యాగ్ పెట్టామో ఇవన్నిటికీ కలిపి ఒకటి పెట్టేస్తే సాయంత్రం అచ్చూరుతో దీనికి వెళ్ళి క్లాత్ ఇస్తాం, ఆ సంచిలోకి వెళ్ళి క్లాత్ ఇస్తాం, తర్వాత పాలిష్ ఇస్తాం, బ్రషెస్ ఇస్తాం, అయిపోతుంది కదా రైట్. నెక్స్ట్ ప్లేట్ ప్లస్ గ్లాస్, ఇక మీరు పెద్ద ప్లేట్ చిన్న ప్లేట్లు తెచ్చుకోకూడరా బాబు, పెద్ద ప్లేట్లే తెచ్చుకొని ఇంత పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లో తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే వాళ్ళు కర్రీ ఇస్తారు కాబట్టి ఆ బౌల్స్లో సండే సండే మళ్ళీ ఆ చిన్న ప్లేట్లో పట్టదు, మీ ఇష్టం ఇక మీకు ఎట్లా అలవాటు ఉంటే అది రైట్. నెక్స్ట్ గ్లాస్ అండి, రాగి జావా ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇక వాటర్ బాటిల్ అండి, అది మీ ఇష్టం ఎలాంటిది తెచ్చుకుంటారా, ఆఫీషియల్ తెచ్చుకుంటారా నాన్ ఆఫీషియల్ అది మీ ఇష్టం. ఇక హాట్ వాటర్ కోసం కేటిల్ అది ఆప్షనల్ మీ ఇష్టం, కొంతమందికి ఛాయలు అలవాటు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క హాట్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే వాటర్ని హీట్ చేసుకుంటాం, షుగర్ లేకుండా. ఇప్పుడు కొద్దిగా ఒకటి అమెజాన్లో ప్రోడక్ట్ వచ్చింది మీకు తెలుసు, అలాంటి ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే నేను కింద ఒక లింక్ ఇస్తా, సూపర్ ఉందిరా బాబు, నెస్లేకి సంబంధించి లెమన్ టీ, నెస్లే లెమన్ టీ అని కొట్టండి
అందులో ఎలాంటి, మనం ఓన్లీ పౌడర్ యాడ్ చేయడం అంతే, అందులో మళ్ళీ పత్తి వేయడం, షుగర్ వేయడం ఏముండదు, డైరెక్ట్ యాడ్ చేసుకుని తాగడం. లెమన్ టీ లెక్క సూపర్ ఉంది టేస్ట్, రైట్? నెక్స్ట్ నోట్బుక్ పుస్తకాలు 4 లేదా 5 తెచ్చుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాడ్, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇవి 4 లేదా 5 తెచ్చేసుకోండి, ఓకే, పనికి వస్తాయి మీకు, రైట్? ఇక ఎగ్జామ్ ప్యాడ్ అండి, ఒకటి ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్ళండి. పెన్స్ అనేవి బ్లాక్, బ్లూ, రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటారా మీ ఇష్టం. ఇక కాంపిటేటివ్ బుక్స్ చదువుకోవాలని అనుకుంటే చదువుకోవడానికి, అది చదువుతారా లేదా తర్వాత చూద్దాం మనం, రైట్? ఇక కాకి సాక్స్ ఒక జత అయితే పెట్టుకోండి. కాకి సాక్స్, కాకి సాక్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. పెద్ద దొడ్డు సాక్స్ ఉంటుందండి, మనం ఇట్లా మడత పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ సాక్స్ తీసుకోండి, దొడ్డు సాక్స్ అంటారు, ఉలన్ సాక్స్ టైప్లో ఉంటుంది, అదొకటి తీసుకోండి. నెక్స్ట్ బ్యారెట్ క్యాప్ అండి, అక్కడ బ్యారెట్ క్యాప్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ సైజులు కూడా సెట్ కాకపోవచ్చు, ఇవి పనికొస్తాయండి, ఇది ఏదో పనికిరాదు అనుకోకండి, ఒకటి కొనుక్కునే ప్రయత్నం చేయండి. బ్యారెట్ క్యాప్ను స్టేట్ అంబ్లం ఏమంటే ఇస్తారు, ఈ స్టేట్ అంబ్లంలు ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి తీసుకోండి అది, ఓకేనా, రైట్? అక్కడ వాళ్ళు ఇచ్చినవి కూడా ఇరిగిపోతుంటాయి, అది ఎక్కువ రోజులు ఆగాయి, మనం పరిడెత్తుంటే అది కొద్దిగా ఏదైతే మనకు దాని వెనకాల గుండు పిన్ లాంటిది వస్తుంది అది ఇరిగిపోవడం జరుగుతుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ కాకి నెక్కర్లు అండి, ఒకవేళ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి, లేకుంటే ఒకరు తీసుకుంటాండి ఒకరు తీసుకోండి, దొరుకుతాయి షాప్లలో అది కూడా, పోలీస్ క్యాంటీన్లలో. నెక్స్ట్ లోయర్ టీషర్ట్ మీ ఇష్టం, లోయర్ టీషర్ట్ అయితే అలవాటు ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, ఆ లోయర్ టీషర్ట్. అదేవిధంగా జీన్స్ ఒకటి సరిపోతుంది, అదేవిధంగా ఫార్మల్ ప్యాంట్ ఒకటి సరిపోతుంది, ఫార్మల్ షర్ట్ 1 లేదా 2 మీ ఇష్టం. అదేవిధంగా టీషర్ట్, ఏ టీషర్ట్, ఇక మళ్ళీ అఫీషియల్ వేసుకున్న టీషర్ట్, ఈ జీన్ ప్యాంట్ మీద వేసుకునేటటువంటి అఫీషియల్ టీషర్ట్. ఇక్కడ ఏంటంటే లోయర్ టీషర్ట్ అది వేరు, స్పోర్ట్స్ పర్పస్, రైట్? ఇక సపోర్టర్స్ ఇన్నర్స్ అనేవి మీకు తెలుసు, ఎన్ని ఇన్నర్లు తీసుకోబోతారు, సపోర్టర్ కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక బనియన్స్ 2 లేదా 3. అదేవిధంగా మనకు హైండ్ పవర్ రావడానికి అది ఒక ఐటమ్ దొరుకుతుంది తెలుసుగా ఇట్లా, రైట్? అది తీసుకొని వెళ్ళండి. ఎందుకోసం అంటే మనకు అక్కడ మంకీ రోప్స్, బర్మా రోప్స్ అని ఉంటాయి, వాటిని ఎక్కాలంటే మనకు హ్యాండ్ పవర్ కావాలి కాబట్టి తప్పకుండా అది కొనే ప్రయత్నం చేయండి, ఓకేనా? అది 50-60 రూపాయలు దొరుకుతుంది, దానివల్ల హ్యాండ్ పవర్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు ఆ యొక్క రోప్ కూడా పట్టుకోవడానికి హ్యాండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ ఇక బనియన్స్ అండి 2 లేదా 3. ఇక మెడికల్ కిట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడనే ఇగో ఇది కూడా ఒక సపరేట్ డబ్బా పెట్టుకోండి, మెడికల్ కిట్కి సంబంధించిన బ్యాగ్ అనేది ఏదైనా సపరేట్ ప్లాన్ చేసుకోండి. పెయిన్స్ ట్యాబ్లెట్, మోషన్స్ ట్యాబ్లెట్, ఫీవర్ ట్యాబ్లెట్, స్ప్రే, జాండుబామ్, హెడేక్ ట్యాబ్లెట్, మీకు ఏదేది కావాలో. నెక్స్ట్ మస్కిటో క్రీమ్, మసాజ్ ఎక్విప్మెంట్, ఇందులోనే మనం ఇందాక ఇయర్ స్టిక్స్ గురించి చెప్పుకున్నాం అవునా కదా, ఈ ఇయర్ స్టిక్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి, ఓకే? ఇవి తప్పకుండా ఒక కిట్ లాగా, ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ పెడితే మనకి ఎలాంటి హెడేక్ ఉండకుండా ఏ ఐటమ్ని ఎప్పటి పడితే అప్పుడు ఇట్లా తీసేయచ్చు, అర్థమైందా? ఏంటి ఇప్పటిదాకా మనం చెప్పిన ఒకటేమో షేవింగ్ కిట్కి సంబంధించి సపరేట్ సెట్, అదేవిధంగా షూ తీసుకోవడానికి సపరేట్ సెట్, ఈ యొక్క మెడికల్ రిలేటెడ్ కూడా సపరేట్ సెట్ పెట్టుకోండి, ఓకేనా? ఇక వీడియో చూసిన తర్వాత కూడా ఇక నేను తెచ్చుకోను అంటే ఇక నువ్వు అంతే కదా, దాన్ని ఎవ్వరు మారతలేదు, నీ పేరు మారి మోకపోతుంది. ఎందుకోసం అంటే నీ ముంగట ఏమన్నారు అదే తెలిసి కూడా తెచ్చుకోడురా వీడు అని, నా ట్రైనింగ్లో కూడా ఉండే వాడు ఏది తెచ్చుకోకపోయేటోడు, అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, రైట్? ఇక నెక్స్ట్ ఈటింగ్ ఐటమ్స్, ఈటింగ్ ఐటమ్స్ సంబంధించి డేట్స్ ప్యాకెట్, రైట్? ఇక మీ ఇష్టం, ఇక పల్లికి పట్టి, పచ్చళ్ళు, చాక్లెట్లు, ఇక నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించి జీడిపప్పు, పిస్తా, బాదాం, ఇవి ఇవేవి నేనైతే 9 నెలల ట్రైనింగ్లో ఇందులోకి వెళ్ళి ఏది కూడా వాడలే, ఓపెన్గా చెప్తున్నాం, మీరు నిజమే అనుకోరు అబద్ధం అనుకొని మన ఇష్టం. అంటే కొంతమందికి మెంటలీ అవి తింటేనే ఎనర్జీ వస్తాయట అనే ఫీలింగ్ తోటి ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇంకా ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ చేయాలట దీనివల్ల వస్తాయట అంటే సరే వాడేసేయండి, ఓకేనా, రైట్? నెక్స్ట్ లాకులు 2, ఒకటి ట్రంక్ బాక్స్, ఒకటి పర్సనల్ బ్యాగ్. పచ్చళ్ళు మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి రా బాబు, పచ్చళ్ళు మాత్రం తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి, రైట్? లాకులు 2, ఓకేనా? ఎట్లాగొకటి మీకు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ట్రంక్ బాక్స్కి, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ బ్యాగ్స్ తీసుకెళ్తారు కదా, పర్సనల్ బ్యాగులు 2 తీసుకెళ్తారు కదా, ఒకటి పెద్ద బ్యాగ్, ఒకటి చిన్న బ్యాగ్ అవునా కదా, ఒకటి లగేజ్ బ్యాగ్, ఒకటి పర్సనల్ బ్యాగ్ ఏది కాబట్టి పెద్ద బ్యాగ్ ఒకటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పెట్టే మీ ఐటమ్స్కి సంబంధించి. అదేవిధంగా మొబైల్ ఛార్జర్, హెడ్సెట్ అయితే ఇది ఎట్లాగ మర్చిపోము, అద్దన్నా మర్చిపోము మనం. ఇక నేమ్ ప్లేట్ అండి తప్పకుండా చేపించుకుంటారు బాబు, మీకు తొందరలో చేసిస్తా అంటే వెళ్ళి నేమ్ ప్లేట్ చేపించుకోండి ఫస్ట్. ఆ నేమ్ ప్లేట్ ఏంటంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఇవ్వడం అదంతా అయ్యే బదులు మీ ఇష్టం 2 నేమ్ ప్లేట్లు చేయించుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఒకటైనా సరిపోతుంది. లోగోతోటి మీ పేరు ఎట్లాగే ఇప్పుడు దాన్ని పెట్టి స్టేటస్ పెట్టేవారు ట్రైనింగ్ వెళ్ళడంతో, ఓకేనా, రైట్? నెక్స్ట్ ఫొటోస్ అండి, 2 స్టాంప్ సైజ్ ఫొటోస్ తీసుకోండి. ఎందుకంటే ట్రైనింగ్ ఐడి కార్డ్ చిన్నగా ఉంటుంది, దాని మీద స్టాంప్ సైజ్ ఫోటో పెడితే బాగుంటుంది. అదేవిధంగా 4 బిగ్ సైజ్ నార్మల్ సైజ్, అదేవిధంగా మదర్ ఉంటే మదర్, ఫాదర్ ఉంటే ఫాదర్, మరి అదేవిధంగా స్పౌస్, చిల్డ్రన్ ఎవరుంటే వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి, అక్కడ ఆరోగ్య భద్రత కార్డు ఇస్తారు కాబట్టి, ఓకేనా, రైట్? ఇక నెక్స్ట్ సర్టిఫికేట్స్లో ఒకటి మెయిల్లో స్కానింగ్ చేసుకొని పెట్టుకోండి, తప్పకుండా సర్టిఫికేట్స్ అనేవి స్కానింగ్ చేసి పెట్టుకోండి. ఒక సెట్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ మీతో పాటు తీసుకుని వెళ్ళండి, ఓకేనా, రైట్? ఇంకేమైనా డౌట్లు ఉంటే ఎగ్జామ్ సెట్ అప్లికేషన్ ఉంది కదా 100 రూపాయల కోర్సు, అందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎప్పుడైనా మెసేజ్ చేయండి, 24 గంటలలోపు వీడియో అనేది చేయడం జరుగుతుంది. ట్రైనింగ్లో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియో చూస్తున్న వారు స్కిప్ చేయకండి ఈ విషయం అయితే.
ఎట్టి పర్సనల్ లీడర్షిప్ క్వాలిటీ చేయకండి, అతిగా మాట్లాడకండి, ఓవర్ యాక్టివిటీ చేయకండి. మేము ఏమేమో చదువుకొని వచ్చినాం, ఎంతెంతో చదువుకొని వచ్చినాం, మా ఇంట్లో నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా ఫ్యామిలీ క్యాష్ పార్టీ ఏమీ నడవది, అందరూ కూడా ఒకటే లెవెల్. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని రండి. అంతేగాని అతిగా మాట్లాడి, ఓవర్ యాక్టివిటీ చేసి, లీడర్షిప్ క్వాలిటీస్ చేసి, ఆ తర్వాత అందరి నోట్లో మీ పేరు అనేది మోగేటట్టు చూసుకోకండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్. జై హింద్.